తిరుపతి పట్టణానికి తాగునీటి సరఫరాకు సంబంధించిన కండలేరు పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేసి నీరు విడుదలకు చర్యలు చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్తో కలిసి పట్టణంలోని ప్రజలకు తాగునీటిని సరఫరా కోసం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కండలేరు జలాశయం నుండి నీటిని పట్టణ ప్రజలకు జలాశయంలో పూడికతీత టెండర్లు ఈ నెల 9 నాటికి చేపట్టి తదనంతర ప్రక్రియ ప్రణాళికాబద్దంగా చేపట్టి ఈ నెల జులై 21 నాటికి తిరుపతి మున్సిపాలిటీకి నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే రోజుకు 250 క్యూసెక్ల నీటిని ఒక నెలపాటు విడుదల చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ పబ్లిక్ హెల్త్ మోహన్, నెల్లూరు తెలుగు గంగా ప్రాజెక్టు ఎస్సీ రమణారెడ్డి, నెల్లూరు కండలేరు ప్రాజెక్టు ఈఈ విజయకుమారెడ్డి, వెంకటగిరి తెలుగు గంగా ప్రాజెక్టు ఈఈ రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.